విశ్వ బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మంత్రి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చౌరస్తాలో నిరసన చేశారు. బేషరతుగా వెంటనే కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ధర్నాలు చేస్తామని విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు హెచ్చరించారు. విశ్వ బ్రాహ్మణులైన శ్రీకాంత్ సారి, ప్రొఫెసర్ జయశంకర్ చారి లాంటి అమరవీరుల త్యాగాల వల్ల ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ కుటుంబం చేతిలో బందీలైందన్నారు. రాబోయే ఎన్నికల్లో విశ్వ బ్రాహ్మణుల సత్తా చూపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసచారి, భూపాల్చారి, వంశీచారి, అరవింద్చారి, ప్రభాకర్చారి, మాధవచారి, చిదంబర్చారి, వీరేష్చారి, యాదగిరిచారి, లక్ష్మణ్చారి తదితరులు పాల్గొన్నారు. చారీల గురించి అవమానించి చారీల విలువైంది అంటే చారీలు రాజకీయాలు చేయాలనుకుంటే ఆనాడు నుంచి మా రోజు వీరన్న కాడికి నుంచి మన శ్రీకాంత్ చారి వరకు చాలామంది మరణించారు. ఎందుకోసం తెలంగాణ ఉద్యమంలో పోరాడి మరులైన చారీ అనేటోన్ లేకపోతే కేటీఆర్ గారు నీకు పదవులు లేవు, మీ నాయనకు సీఎం పదవులు లేవు, నీకు మంత్రి పదవులు లేవు. మీరు చారీ అనేటోళ్ళు లేనప్పుడు జయశంకర్ సారి కానీ, శ్రీకాంత్ సారి కానీ, మారోజు వీరన్న కానీ, ఇప్పుడు ఆచారణ కానీ, వీళ్ళందరూ ఉద్యమకారులు. వీళ్ళు ఉద్యమాలు చేసినప్పుడు మీరు లేరు ఇక్కడ, మీకు తెలియకపోవచ్చు. కేటీఆర్ గారు మీకు తెలియకపోవచ్చు. ఉద్యమం జరిగినప్పుడు ఎవరెవరు వీక్లాడరు, ఎవరెవరు చనిపోయారు, ఎవరెవరు కాల్చుకున్నారు, బలిదానాలని, ఆత్మ బలిదానాలని, తిండి తినలేక, పైసలు లేక చనిపోయిన చాలామంది ఉన్నారు. ఇప్పుడు వచ్చినంత మాత్రం మీరు వచ్చిన చారీలు, బొంగు వాళ్ళు ఇలా అనగడం మాత్రం పద్ధతి కాదు. మా నాయకుడిని, మా విశ్వకర్మ జాతి ముద్దుబిడ్డ, మా ఆచారణ గారిని అవమానించడము ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నువ్వు ఒక మంత్రి హోదాలో ఉండి కూడా ఒక బీసీ కమిషన్ మెంబర్ అయినా, ఆయన నువ్వు మంత్రి ఓన్లీ రాష్ట్రానికే ఉండొచ్చు, ఆయన బీసీ కమిషన్ మెంబరు, ఆయన అంత మాట అనడం కూడా పద్ధతి కాదు. అది వెంటనే క్షమాపణ చెప్పాలని మా విశ్వకర్మ జాతి అందరూ కోరుతున్నాం. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. అదే జయశంకర్, మన జయశంకర్ గారు ఆయన కూడా విశ్వకర్మ. అలాంటి వారిని విస్మరించి విశ్వకర్మలను అవమానించిన ఎంతవరకు సమంజసం? అదిగాక ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్కి విశ్వకర్మలు కనిపించడం లేదా? వారి యొక్క బాధలు కనిపించడం లేదా? ఆచరణ గారు చేసినటువంటి సేవలు కనిపించడం లేదా? 84 నుంచి కూడా ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆయన గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో ఇది మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. దీనికి నిరసనగా ఈరోజు మేము షాద్నగర్ చౌరస్తాలో మేము నిరసన వ్యక్తం చేశాము. ఆయన వెంటనే ఆచరణ గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాము. జై విశ్వకర్మ. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి తనయుడు కల్వకుంట్ల వంశంలో పుట్టినటువంటి చీడపురుగు ఈ యొక్క కేటీఆర్, ఈ యొక్క యావత్ భారతావనికి సేవలు అందిస్తున్నటువంటి విశ్వకర్మ జాతిని అవమానపరిచే విధంగా ఈరోజు నిన్న అతడు మాట్లాడిన మాటలు ఒకసారి అందరూ కూడా విన్నారు. యావత్ తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామంలో కూడా అందరికీ కూడా పనులు చేస్తూ కాలం వెల్లదీస్తున్నటువంటి విశ్వకర్మలను చిన్న చూపు చేస్తూ అవహేళనగా మాట్లాడినటువంటి కేటీఆర్, జాగ్రత్త, విశ్వకర్మలు కన్ను తెరిస్తే నీవు భూస్థాపితమవుతావని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నీవు నీ తండ్రి తెలంగాణ ఉద్యమంలో మీరు ఎక్కడున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఈరోజు శ్రీకాంత్ ఆచారి బలిదానం చేసుకోకపోతే తెలంగాణ వచ్చేదా? ఒకవేళ జయశంకర్ సార్ గారు ఈ యొక్క తెలంగాణకు రూపకల్పన చేయకుంటే తెలంగాణ వచ్చేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తాం. మా యొక్క విశ్వకర్మ వంశజీవులను మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక ముందు ఇలాంటివి జరిగితే మేము తీవ్రంగా పరిగణిస్తాం. ఇక ఇప్పుడు కూడా యావత్ తెలంగాణ ప్రాంతంలో విశ్వకర్మ కులస్తులందరూ కూడా ఏకతాటి పైకొచ్చి ఉద్యమాన్ని కొనసాగించడానికి సిద్ధమవుతున్నారు. కనుక నీవు నీ ఫామ్ హౌజ్లో దావుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే నీవు ప్రెస్ ముందరికి వచ్చి యావత్ విశ్వకర్మ జాతికి క్షమాపణ చెప్పకుంటే నిన్ను బొంద పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. కేటీఆర్, 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 కేటీఆర్. మంత్రి హోదాలో ఉన్నటువంటి
కేటీఆర్ గారు మరైతే తెలంగాణ రాష్ట్రానికి మంత్రి వ్యవహరిస్తున్న సందర్భంలో మరైతే విశ్వబ్రహ్మణంలో మరి ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు వాళ్ళలో ఒక చైతన్యం లేదు అదే విధంగా మంచికి తర్వాత నిజాయితీకి మారుపేరైనటువంటి విశ్వబ్రహ్మణుని మరి ఏమన్నా నడుస్తుందని తను ఒక అహంకారంతోని చారిగాడు పప్పుచారు గొట్టంగాడు అనే ఏతే వాక్యాలు ఉన్నాయో వాటిని వెంటనే వినక్కు తీసుకొని యావత్ విశ్వబ్రహ్మ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏతే అధికార బలుపుతోని ఈరోజు విశ్వబ్రహ్మల్ని మరి వందల మందిలో కించపరుస్తున్నావో ఇదైతే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే మీరు క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వబ్రహ్మలు అందరూ కూడా ఉద్యమిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.